అందరికీ నమస్కారం. యూట్యూబ్ మాధ్యమం ద్వారా నేను నిర్వహిస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను విని ఆనందించి ఆశీర్వదిస్తూ మీ అభిప్రాయాలను కూడా నాకు తెలియజేస్తున్నందుకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్తీక మాస పర్వదినాన అలాగే ముఖ్యంగా ఏకాదశి కార్తీక సోమవారం నాడు శివ అంకితంగా ముత్తుస్వామి దీక్షితుల వారు చేసినటువంటి ఆనంద నడన ప్రకాశం అనేటువంటి ఈ పంచలింగ స్థల కృతిని మీ ముందు ఉంచుతున్నాను. కర్ణాటక సంగీత ప్రపంచంలో ముత్తుస్వామి దీక్షితుల వారి స్థానం కానీ శైలి కానీ ఎంతో విశిష్టమైనది. వారు అనేక రకాలైనటువంటి గుచ్చకృతులు రచించారు. అందులో నీలోత్పలాంబా నవావరణాలు, అభయాంబా నవావరణాలు, కమలాంబా నవావరణాలు, షోడశ గణపతి కృతులు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి రచనలు వీరిలో మనం చూడవచ్చు. ఈ పంచలింగ స్థల కృతులు పృథ్వీ అప్పు తేజో వాయు ఆకాశ లింగాల మీద ఉన్నటువంటి రచనలు. ఇవన్నీ కూడా ఒక మంచి విశిష్టమైనటువంటి రచనలుగా మనం చెప్పుకోవచ్చు. ఏంటి అంటే పృథ్వీలింగం అయితే ఆ పృథ్వీలింగం గురించి స్థలం, ఏ స్థలంలో పృథ్వీలింగం ఉందో ఆ లింగం గురించి, స్థల మహిమ గురించి, క్షేత్ర మహిమ గురించి, అలాగే ఆ రాగముద్ర, అలాగే గురుగుహ అంటూ దీక్షితుల ముద్ర, మధ్యమకాల సాహిత్యము ఇవన్నీ కూడా ఒక కృతిలో రచించారు ముత్తుస్వామి దీక్షితుల వారు. ముఖ్యంగా ఈ ఆనంద నడన ప్రకాశము చివరి కృతిగా అంటే పంచలింగ స్థలాలో ఆకాశలింగ కృతిగా మనం చెప్పుకోవచ్చు. ఈ కృతిలో విశేషం ఏంటంటే చిదంబర నటరాజస్వామిని కీర్తిస్తూ రచించినటువంటి రచన. చిదంబరం అనేటువంటి ఆ స్థలం యొక్క మహిమా స్థలముద్ర వస్తుంది. కేదారం అనేటువంటి రాగముద్ర, గురుగుహ అనేటువంటి దీక్షితుల ముద్ర, అలాగే మధ్యమకాల సాహిత్యం. మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే సోల్కట్టు స్వరం వస్తుందండి ఇందులో. సోల్కట్టు స్వరం అంటే ఏంటంటే స్వరము జతులు రెండూ కలిపి వస్తాయి మనకి ఇందులో. దీన్ని కృతి అలంకారికము అంటారు. అంటే కృతిలో ఏదైతే ప్రసాడికల్ అంటే కృతికి ఏదైతే అందాన్ని చేకూర్చినటువంటి అంశాలలో ఈ సోల్కట్టు స్వరం అనేటువంటి ఒక అంశం, ఒక విభాగం. ఈ ప్రసాడికల్ బ్యూటీస్ కృతి అలంకారికాల్లో ఇది ఒక విభాగంగా మనం చెప్పుకోవచ్చు. అంటే స్వరము జతులు రెండూ కలిపి వచ్చేటువంటి ఈ దీన్ని మనము సోల్కట్టు స్వరము అని చెప్పి అంటాము. ఈ సోల్కట్టు స్వరాన్ని కూడా చూపించి రచించారు ఈ ఆనంద నటన ప్రకాశం. మరొకటి ఏంటి అంటే ఇది చాపుతాళంలో ఉన్నటువంటి రచన. ఏదైతే చిదంబరం వెళ్ళి స్వామివారి దర్శనమైతే మోక్షం వస్తుందని అంటామో ఈ కీర్తన కూడా అలాంటిదేనండి. ఎందుచేతనంటే చిన్న రాగమైనటువంటి కేదార రాగంలో ఇంత పెద్ద నిడుమున్నటువంటి రచనని రచించారు ముత్తుస్వామి దీక్షితుల వారి. గొప్ప విశేషం ఇదంతా కూడా. తారా
गमा पमा गमा पपा नी सा
మరొక విభాగంలో మరొక కృతితో మిమ్మల్ని ఉంటాను.